అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశీలారా, నేటి మన ప్రసంగాంశం హిజ్రీ క్యాలెండర్ ప్రాముఖ్యత. అల్లాహ్ సుబ్హానతుల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్. వఇద్ యంకురు బికల్ లదీన కఫరు లియుస్బితూక ఔ యక్తులూక ఔ యుఖ్రిజూక వయంకురూన వయంకురుల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా, లేక హత్య చేసి మట్టుబెట్టాలా, లేక నిన్ను దేశం నుండి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరపున ఎత్తులు వేస్తుండగా అల్లాహ్ పై ఎత్తు వేస్తున్నాడు. ఎత్తులు వేయడం, ప్రణాళిక పన్నడంలో, వ్యూహరచనలో అల్లాహ్ సాటి లేని మేటి. ఈ ఆయతు హిజ్రత్ నేపథ్యంలో అవతరించింది. ఇంతకీ హిజ్రీ శకానికి గల ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇస్లామిక క్యాలెండర్ దీన్నే హిజ్రీ క్యాలెండర్గా పిలవడం జరుగుతుంది. క్రీస్తు శకం లాంటిదే హిజ్రీ శకం కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మక్కా నుండి మదీనా ప్రస్థానాన్ని ఉద్దేశించి పెట్టబడిన పేరే హిజ్రీ శకం లేదా హిజ్రీ క్యాలెండర్. హిజ్రత్ ఉద్దేశాన్ని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నమల్ అఅమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇన్ మానవ. నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. నిశ్చయంగా ప్రతి వ్యక్తికి తాను సంకల్పించుకున్నదే దక్కుతుంది. ఆ తర్వాత ఆయన సెలవిచ్చిన మాట, ఫమన్ కానత్ హిజ్రతుహు ఇలల్లాహి వ రసూలి ఫహిజ్రతుహు ఇలల్లాహి వ రసూలి వమన్ కానత్ హిజ్రతుహు లి దున్యా యుసీబుహా అవిమ్రఅతిన్ యన్కిహుహా ఫహిజ్రతుహు ఇలా మా హాజర ఇలై. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేసి వెళతారో వారికి వారి సంకల్పాన్ని బట్టి పుణ్యం లభిస్తుంది. ఆ హిజ్రత్ అలానే భావించబడుతుంది. మరెవరైతే ప్రాపంచిక ప్రయోజనాల్ని పొందే నిమిత్తం, స్త్రీని మనువాడే నిమిత్తం ఒక ప్రాంతాన్ని విడి మరో ప్రాంతం వైపునకు వలస వెళతారో, వారు ఏ సంకల్పంతో ఏ ఉద్దేశంతోనైతే ఆ ప్రయాణం చేశారో వారి ఆ ఉద్దేశ ఫలమే వారికి దక్కుతుంది అని. హిజ్రత్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే హిజ్రత్ ప్రవక్తలందరి సాంప్రదాయం. ఆ విషయానికి వస్తే హిజ్రత్ చెయ్యని ప్రవక్త ఎవరో చెప్పండి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త లూత్ అలైహిస్సలాం, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి ప్రస్థానాల ప్రస్తావన స్వయంగా ఖురాన్లో పేర్కొనబడింది. కానీ మానవ చరిత్రలో హిజ్రత్ పేరుతో ప్రసిద్ధికెక్కిన సంఘటన, అది మాత్రం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిది. ఇది అప్పట్లో ధర్మ అధర్మానికి మధ్య గీటురాయిగా ఉండేది. మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం క్రీస్తు శకం 571లో జన్మించారు మక్కాలో. 40 సంవత్సరాల వయస్సులో అంటే క్రీస్తు శకం 611లో ఆయనకు దైవ దౌత్యం ప్రసాదించబడింది. అప్పటికి ఆయనలోని అసమాన తెలివితేటలు, సత్యసంధత, సచ్చీలత ఈ గుణాలతోటి మక్కా మొత్తం మారుమోగుతూ ఉండేది. ప్రజలు ఆయన్ను ఆయన పేరుతో పిలవడం కన్నా సాదిఖ్ అమీన్ అని పిలవడాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. దాన్ని గర్వంగా ఫీల్ అయ్యేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాల్యాన్ని, యవ్వనాన్ని స్వయంగా వారు వీక్షించారు. అలాంటి తిరుగులేని వ్యక్తిత్వం గల వ్యక్తి వారిని నిజదైవం వైపునకు ఆహ్వానించడం, చిల్లర దైవాలను విడరాడమనడం వారికి ఎంతమాత్రం మింగుడుపడలేదు. దాదాపు 13 సంవత్సరాలు ఆయన వారి ఇహపరాల మేలుని కోరుతూ, తిట్లను భరిస్తూ, గాయాలకు ఓర్చుకుంటూ కష్టపడితే గుప్పెడు జనాలు తప్ప ఆయన్ను విశ్వసించిన వారు లేరు. గల్లీల్లో, మహల్లాల్లో, బజార్లలో, చుట్టుప్రక్కల పల్లెల్లో, పట్టణాల్లో ఆయన వెళ్ళి తట్టని ఇంటి తలుపు లేదు, తట్టని ఒంటి తలుపు లేదు. ఇంటి తలుపులైతే తెరుచుకున్నాయి, కానీ చాలామంది హృదయ తలుపులే తెరుచుకోలేదు. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వమన్ యురిదుల్లాహు బిహి ఖైరన్ యష్రహ్ సద్రహు లిల్ ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే మేలు చేయగోరుతాడో వారి హృదయ కవాటాలను ఇస్లాం కోసం తెరిచేస్తాడు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్రాంతంగా
అవిరళంగా 13 సంవత్సరాలు కఠోరంగా పరిశ్రమించిన ప్రతిఘటనే ఎదురైంది. ప్రాణాలు తీసేంత స్థాయికి ఆ జాతి ప్రజలు బరితెగించారు. అలాంటి స్థితిలో అల్లాహ్ ఆదేశం అనుమతి మేరకు చేసిన ప్రస్థానమే, అంటే మక్కా నుండి మదీనాకు చేసిన ప్రస్థానమే హిజ్రత్. ఇక హిజ్రీ క్యాలెండర్ ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను గారి యొక్క కాలంలో ధర్మ ఉద్దండులైన హజరత్ అలీ రజియల్లాహు తాలాను, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలాను లాంటి గొప్ప సహాబాల పర్యవేక్షణలో రూపొందించడం జరిగింది. పూర్వం నుండి అరబ్బుల్లో ఉన్న చంద్రమాన నెలల్ని హిజ్రీ క్యాలెండర్లో సైతం చోటు ఇవ్వడం జరిగింది. ఖురం మొదటి మాసం, జుల్హిజ్జా చివరి మాసం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళింది మాత్రం రబీఉల్ అవ్వల్ మాసంలో. ఇస్లామిక్ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు ఆయన పుట్టుకను కానీ, ఆయన దైవ దౌత్యాన్ని ప్రసాదించిన యొక్క సంఘటనను కానీ, ఆయన మరణించిన దినాన్ని కానీ తీసుకోకుండా ఆయన సల్లల్లాహు అలైహి వసలం మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళిన సంఘటనను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ దినాన్ని కాదు, ఆ నెలని కూడా కాదు. ఇక ఇస్లామిక క్యాలెండర్కి గల ప్రాముఖ్యత ఏమిటంటే, అందులో ఉన్న మాసాలు, నెలలు, దినాలు పూర్తిగా షిర్క్ రహితంగా చెయ్యబడినవి. ఇస్లామిక ఆదేశాలు, పర్వదినాలు వాటితోనే ముడిపడి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అన్య క్యాలెండర్ని మనం తీసుకున్నట్లయితే వాటిలో షిర్క్ భావాలు, అర్థాలు కోకొల్లలుగా, కుప్పలు తెప్పలుగా మనకు కనబడతాయి. ఉదాహరణకు సండే సూర్యుని దినం, మండే చంద్రుని దినం, అలాగే ఆగస్ట్. తెలుగు మాసాల విషయానికి మనం వచ్చినట్లయితే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఇలా ప్రతి ఒక్క మాసం ఏదో ఒక నక్షత్రం పేరు మీద ఉండడమో, లేదా ఆయా మాసాల్లో ఉగాది లాంటిది, శ్రీరామ నవమి లాంటిది, హనుమాన్ జయంతి లాంటివి, ఇలాంటి షిర్క్తో కూడిన యొక్క ఆ మాసం పేరు చెప్పినప్పుడు షిర్క్తో కూడిన పండగలే గుర్తుకొస్తాయి. కనుక ఒక ముస్లింగా మనం హిజ్రీ క్యాలెండర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.